గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ కొలిపర్ల గ్రామంలో సద్గురు షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ విచ్చేసి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణతో ఆశీర్వదించిన ఆలయ పండితులు బాబావారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సాయి అయ్యప్ప దేవస్థాన కమిటీ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుదిబండి చిన్నకోటిరెడ్డి, అవుతూ కృష్ణారెడ్డి, కళ్ళం వీరారెడ్డి, నేర్ల కుటుంబారెడ్డి, హరిమండ కోటిరెడ్డి, హరిమండ సాంబరెడ్డి, కొల్లి రవిశంకర్ రెడ్డి, జొన్నల అమ్మిరెడ్డి, జంగా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత ఏంటి తెలియజేస్తుంది మనకి, ఏ జీవి మీద ప్రేమ మమకారాలు పెంచుకోవద్దు అన్నమాట. మనిషి మనిషి మీద కానీ కన్న తల్లి అంటే చివరికి గతిస్తాను దానికి సంబంధించి ప్రేమ అనురాగాలు కానీ కానీ ఇలా మొదటి కథ ప్రారంభమవుతాను. ఈ జగత్తు అందరూ భగవంతుడు పెళ్లి సంబంధము నిశ్చయించబడినది. పెళ్లి కుమార్తెది షిరిడి, మర పెళ్లి వారు బండ్లు కట్టుకొని షిరిడి వచ్చి ఊరి బయటనున్న జిల్లా కొల్లేపర మండలం కొల్లేపర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాగణాధిపతి దత్త సహిత సాయినాథుని యొక్క దివ్య సన్నిధిలో 21వ వార్షిక గురు పౌర్ణమి ఉత్సవములు గత 2 రోజుల నుండి కూడా అత్యంత వైభవోపేతంగా జరపబడుతున్నాయి. ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం గణపతి పూజ, ఉమియాహవాచన, అదేవిధంగా దిక్పాలక పూజ, నవగ్రహారాధన, స్వామివారికి పంచామృతములతో విశేష అభిషేక కార్యక్రమాదులు కూడా అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సుదర్శన హోమం, రుద్రహోమం, దుర్గాహోమం ఇత్యాది లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా భక్తుల యొక్క స్వహస్తాలతో 108 కలశాలతో నదీ తీర్థము ద్వారా స్వామివారికి అభిషేకం జరిగినది. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ, అదేవిధంగా ఇక్కడ సాయి సత్యవ్రతాలు కూడా అత్యంత వైభవపేతంగా జరపబడతాయి. అనంతరం ఈరోజు సాయంత్రం 4:30 నుండి కూడా స్వామివారికి దత్తమేళ జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా ఈ యొక్క దత్తమేళ జరుగుతూ ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఈ యొక్క దత్తమేళకి విచ్చేసి స్వామివారి యొక్క దివ్య పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఈ సాయినాథుని యొక్క